నమస్తే అండి నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఈరోజు వీడియోలో కొన్ని రకాల పూల విత్తనాలను నార్లు పోసుకుని ఇంకా మన గార్డెన్లో ఉన్న కూరగాయలను హార్వెస్ట్ చేసుకుందామండి ఇంకా లాస్ట్ టైం పెట్టిన కొన్ని రకాల పూల విత్తనాలు ఇంకా కూరగాయ విత్తనాల సీడ్స్ అప్డేట్స్ కూడా ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పొట్లకాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి ఇప్పుడు వాటిని కోసుకుందాం చాలా పొడవుగా పెరిగాయండి చూసారా లాస్ట్ టైం నేను పాదు పొట్లపాదు పెట్టాను కానీ అది చిన్న పొట్లకాయలు అయ్యాయండి ఇంత పొడవుగా ఉండే పొట్లకాయలను పెంచడం ఇదే ఫస్ట్ టైం అండి నేను చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ పొట్లకాయలతో పెరుగు పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మేము కూడా తిని చాలా రోజులైంది ఇంకే ఈరోజు హార్వెస్ట్ చేసిన ఈ పొట్లకాయలతో నేను కిందకు వెళ్ళాక పెరుగు పచ్చడి చేస్తానండి వీలైతే ఆ రెసిపీని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చూసారా ఎంత పొడవుందో నాకైతే అసలు చూస్తేనే కడుపు నిండిపోతుందండి ఇంకా ఈ రెండు పొట్లకాయల్లో ఒక పొట్లకాయను మాత్రమే హార్వెస్ట్ చేస్తానండి మిగిలింది నేను సీడ్స్ వదిలిపెట్టేద్దామని ఇలా ఉంచేసానండి ఇక్కడ నుంచి మన గార్డెన్లో పండించుకున్న కూరగాయల నుంచే మనం విత్తనాలను కూడా సేకరించుకుందాం ఇలా ఫస్ట్ కాసిన కాయని విత్తనాలు కొంచుకుంటే జర్మినేషన్ రేట్ కూడా బాగుంటుంది ఇక్కడ దోసకాయ ఉందండి ఇది కూడా ఫస్ట్ హార్వెస్ట్ దోసకాయని పండించడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఇంకా రెడీ అయిపోయింది కట్ చేసేసుకుందాం దీన్ని కూడా ఈ పాదుని ఇంకా పెందలు కూడా వచ్చాయండి కాకపోతే ఉడతలు పాడు చేసేస్తున్నాయి ఇంకా చూసారా ఎలా కొరికేస్తుందో అలసందలు కూడా అలాగే తినేస్తున్నాయి అవి తిన్న వరకు తిని ఎంతో కొంత వదిలిపెడతాయి కదా వాటిలో బాగున్నాయి మాత్రం ఇక మనం హార్వెస్ట్ చేసుకోవటమేనండి చేసేదేం లేదు బేర్పాదు పెట్టిన కంటైనర్లోనే ఒక బెండ మొక్క కూడా పెట్టానండి అది కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది కాపు అలాగే ఇక్కడ బీరకాయలు ఉన్నాయి వాటిని కూడా కోసుకుందాం లాస్ట్ హార్వెస్ట్తో పోలిస్తే ఇప్పుడు హార్వెస్ట్లో మనకి బీరకాయలు తక్కువగానే వస్తున్నాయండి కూరగాయలు కోసి ఒక వారం కూడా అవ్వలేదండి ఒక ఫైవ్ డేస్లోనే మళ్ళీ హార్వెస్ట్కి వచ్చాయి ఇక్కడ కీరా దోశ ఉందండి కాకపోతే ఇది ఇంకా కొంచెం ఎదుగుద్ది మనం నెక్స్ట్ హార్వెస్ట్లో దీన్ని కోసుకుందాం లాస్ట్ లాగా అంత వంకరేం తిరగలేదు అండి కొంచెం పర్వాలేదు మెలికలు తిరిగిపోయింది లాస్ట్ సార్ అయితే ఇక్కడ అనుపక అయిందండి దీన్ని కూడా కోసుకుందాం చిన్న పెందెలు కూడా ఉన్నాయండి కాకపోతే ఇంకా అవి పెంద వచ్చాక చాలా రోజులైంది ఇంకా ఇంక అవి ఎదగవండి బిగ్గెట్స్ పారిపోతున్నాయి సో ఇది కట్ చేసుకుంటే మిగిలిన కాయలు అయినా ఎదుగుతాయని నేను ఇక్కడ రెండు పెందలు ఉంటే వాటిని కూడా కోసేస్తున్నాను లేట్ చేసినా ఇంకా ఇవి ముదిరిపోతాయండి కూరక బాగోవు ఇక్కడ చెట్టు ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చెట్టు అయితే బాగా వస్తున్నాయండి నాకు అనిపించింది ఏంటంటే ప్రతి సీజన్లో కూడా ఈ చెట్టు చుక్కుడు అనేది మనం గార్డెన్లో పెంచుకోవచ్చు అందుకని నేను ఇంకా కొత్తగా సీడ్స్ కూడా పెట్టాను గుత్తులు గుత్తులుగా చక్కగా కాస్తుందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చుక్కుడు కూరని ఇప్పుడే వర్షం పడి తగ్గింది మొక్కలన్నీ కూడా చక్కగా ఫ్రెష్గా కనబడుతున్నాయి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది నన్ను ఇంతలా సపోర్ట్ చేసి అభిమానించిన నా సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూయర్స్కి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప యూట్యూబ్ ఫ్యామిలీ అండి మీరు మీ అభిమానానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ అండి ఇక్కడ అలసందలు ఉన్నాయండి కోస్తున్నాను అలసందలు అయితే తగ్గిపోయినాయండి అంటే ఉడతలు అవి పాడు చేసేసి కొంచెం మట్టి దగ్గర అవి డ్యామేజ్ చేసేయండి అందుకని పాదు కూడా కొంచెం డిస్టర్బ్ అయింది మళ్ళీ కొత్తగా నేను సీడ్స్ రెడీ చేస్తానండి పెట్టడానికి చెట్టు చిక్కుడు చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా కాసాయో ఇక్కడ పొట్ల పింద చూసారా ఎంత వంకర వంకరగా తిరిగిపోయింది రాయి కట్టానండి చూద్దాము అవి స్ట్రైట్గా వస్తుందో లేదో ఇక్కడ తోటకూర ఉందండి దీన్ని కూడా కోస్తున్నాను దీనిలో నేను బేరపాదు పెట్టానండి అందులోనే పడి లేచిన మొక్కలు అనమాట ఇవి ఎప్పటికప్పుడు నేను కట్ చేస్తుంటే మళ్ళీ గుబురుగా వస్తున్నాయి తోటకూర ఇక్కడ ధర్మాకోల్ బాక్సులు కూడా ఉంది కోస్తున్నాను దీనిలో నేను కర్బూజాపాత పెట్టానండి అది ఒక తీగ వచ్చి పోత వస్తుంది కానీ అది ఎందుకనో ఎదగట్లేదండి కొత్తగా మళ్ళీ అది తీసేసి వేరే సేవ్ పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ కాకరకాయ ఉంది కోద్దాం కాకరకాయలు అయితే చాలా పెందలు పెందలు ఉన్నాయండి నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి బాగా ఇక్కడ గోరుచుక్కుడు ఉంది వాటిని కూడా కోద్దాం దీనికి కూడా నేను వాటర్ క్యాన్లో వేశాను బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది కంటైనరు ఈ గోరుచుక్కుడుని కూడా ఎక్కువ రోజులు అలా ఉంచకుండా చక్కగా ప్రాపర్ టైంలో హార్వెస్ట్ చేసుకుని మనం కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ప్రస్తుతానికి గోరుచుక్కుడు కొంచమే దొరుకుతున్నాయండి నేను వేరే దేనిలో దానిలో కలిపి నేను కర్రీ చేస్తున్నాను చుక్కుడుకాయల్లో బీన్స్ అవన్నీ కలిపి టమాటోలు వేసి వండుతున్నానండి ఇంకా కింద కూడా పెట్టాను అవి కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాపుకొచ్చాక అప్పుడు కూరగా సరిపోతాయి ఇక్కడ పెట్టాను చూసారా అప్పుడే పింద స్టార్ట్ అయింది ఇది పొట్లపాత పెట్టానండి కొత్తగా ఇక్కడ గుత్తి వంకాయలు ఉన్నాయి కోసుకుందాం లాస్ట్ హార్వెస్ట్కి ఇప్పటికీ కాపు తగ్గిందండి నిన్న నేను మొత్తం అన్నిటికీ కూడా పశువులు ఎరువు వేశాను మొక్కలన్నీ కూడా ఇంకా పూత పిందా స్టార్ట్ అవుతాయండి మంచి హెల్దీగా కొంచెం మొక్కలు కూడా హెల్దీగా తయారవుతాయి ఇక్కడ కూడా బీన్స్ ఉన్నాయండి కోస్తున్నాను ఇవి పొడుగు వంకాయలు ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి వాటిని కూడా కోస్తున్నాను ఇవి లాస్ట్ ఇయర్ పచ్చిమిర్చి అండి కొత్తగా కింద వేసాను మొక్కలు అక్కడక్కడ పర్లేదండి కూరకైతే వస్తున్నాయి కాకపోతే పెద్ద సైజులో రావట్లేదు కాయలు చిన్న చిన్నగా వస్తున్నాయి కొత్తగా వేసిన పచ్చిమిర్చి మొక్కలు మళ్ళీ పోతావి వరకు కూడా ఇవి ఉంచుదామని అలా ఉంచేసానండి ఎంతో కొంత దొరుకుతున్నాయని ఇంకా కిందకు వచ్చేసాము కింద కూడా ఇక్కడ పొడుగు వంకాయలు ఉన్నాయి వారం కూడా అవ్వలేదు కదండి ఇంకా తయారైనవి మాత్రమే కోస్తున్నాను వంకాయలు ఉన్నాయి ఇక్కడ పచ్చడికి అయితే చాలా బాగుంటున్నాయండి వంకాయలు కొంచెం ఎదగాలవి ఇక్కడ ఇంకొక ఎదిగింది ఇది కోసేస్తున్నాను ఇక్కడ బెండకాయలు ఒక నాలుగు ఉన్నాయండి కోస్తున్నాను ఇంకా పూర్తిగా ఏమీ స్టార్ట్ అవ్వలేదండి బెండ మొక్కలు ఇప్పుడుప్పుడే కొద్ది కొద్దిగా కాస్తున్నాయి కూరకు సరిపడా అయితే ఇంకా దొరకట్లేదు ఇక్కడ వంకాయలు ఉన్నాయి కూడా వస్తున్నాను ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ మొక్కలేనండి అయినా బాగానే ఉన్నాయి బాగానే దొరుకుతున్నాయి కింద వాటర్ క్యానల్లో మొక్కలు పూల మొక్కలు వేశాను వాటిల్లో కూడా తోటకూర గింజలు పడి ఎక్కడ పడితే అక్కడ అలా మొలిచిపోయాయి ఇంకా పీకేటి మెందుకు అలా ఉంచానండి ఎప్పటికప్పుడు అది కట్ చేస్తుంటే మళ్ళీ అది గుబురుగా పెరుగుతుంది తోటకూర ఇక్కడ గులాబీ మొక్కలు చూసారా వీటిలో టొమాటో మొక్కలు ఉన్నాయండి వీటిని తీసి నేను వేరే కంటైనర్స్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలి పడి లేచిన మొక్కలేనండి అవన్నీ బయట వంకాయలు ఉన్నాయి వాటిని కూడా కోస్తున్నాను ఇంకా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీకు ఒకవేళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్ అనమాట ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అవన్నీ కూడా నాకు తెలియాలి అంటే మీరు వీడియోని తప్పకుండా లైక్ కానీ అన్లైక్ కానీ ఏదో ఒకటి మీ మీ అభిప్రాయాన్ని మాత్రం నాకు తెలియచేయండి ఈ వంకాయలన్నీ కూడా ఇంట్లోకి ఇంట్లోకైతే కూరగాయలు సరిపోతున్నాయండి బయట నుంచి ఏమీ కొనుక్కోవట్లేదు ఇక్కడ బయట రెడ్ గులాబీ చూసారా ఎంత బాగా పూస్తుందో పువ్వులు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి ఫ్లవర్స్ ఇంకా హార్వెస్ట్ అయిపోయిందండి పూల మొక్కల విత్తనాలు నార్లు పోసుకుందాం ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువైపోయినట్టుంది ఫాస్ట్ ఫాస్ట్గా నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి నార్లు పోసేస్తాను ఇవి జినియాస్లో వైటు పింకు రెడ్ ఎల్లో ఇలా కలర్స్ తెచ్చానండి ఇవి దాలియా బంతి నార్ కూడా తీసుకొచ్చాను రెండు కలర్స్ మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నారు ఇవి ఇప్పుడు ఇవన్నీ నార్లు పోసుకుందాం దీనికోసం నేను మట్టి ముందుగానే కలిపించుకున్నానండి నార్లు కాబట్టి కొంచెం గుల్లగా ఉండేటట్టు మట్టి మనం కలుపుకోవాలి ఎరువు అది ఎక్కువేసి కొబ్బరి పొట్టు అది ఎక్కువేసి కలుపుకోవాలి ఇది జినియా అండి మనం నార్లు పోసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మట్టిని ముందుగానే తడిపి పెట్టుకోవాలండి ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ అవి ఎక్కువ ఉండి లోపలికి విత్తనాలు అనేవి లోపలికి వెళ్ళిపోతే అవి మొలకెత్తడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది పైన ఒక లేరు మట్టి కానీ కొబ్బరి పొట్టు కానీ వేయేసుకోవాలి నేను కొబ్బరి పొట్టు వేస్తున్నాను అలాగే ఇవి బంతి విత్తనాలు అండి రెండు కలర్స్ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నారు ఇంకా సేమ్ ప్రాసెస్ అండి పైన ఒక లేయర్ కొబ్బరి పొట్టుతో కవర్ చేసి లాస్ట్లో మనం అన్నింటికి కలిపి ఒకసారి వాటర్తో షవర్ చేద్దాం ఇంకా మనం విత్తనాలు పోసేటప్పుడు ఉన్న గుర్తు లాస్ట్ అవి మొలకెత్తాక తర్వాత మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఆ పేర్ని కొంచెం కట్ చేస్తా లేకపోతే ఒక పేపర్ ముక్క మీద రాసో ఇలా పక్కన ఎడ్జ్ దగ్గర గుచ్చుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామండి ఇవి దాలియా సీడ్స్ అండి ఇంకా కంటైనర్స్ ఏమి ఖాళీ లేవని ఇంకా చిన్న చిన్న డొక్కులోనే నేను నార్లు పోస్తాను సరిపోతాయి ఇవి అంటే పూల మొక్కల విత్తనాలకి జర్మినేషన్ కొంచెం స్లోగా ఉంటుందండి వేసిన ప్రతి సీడ్ కూడా మనకి జర్మినేట్ అవ్వదు ఇది ఎల్లో అండ్ వైట్ జినియాస్ అండి ఇవి పెద్ద కంటైనర్ అని రెండు కలర్స్ విత్తనాలు కూడా నేను ఒక దాంట్లోనే పోస్తున్నాను ఇవి కలంజులా ఫ్లవర్స్ అండి వీటిని తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇవి వచ్చి యాస్టర్స్ అండి జీలకర్రలా ఉంది వీటి సీడ్స్ వచ్చి ఈ సీడ్స్ అన్నీ జర్మినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్స్ని నేను పోస్ట్ చేస్తానండి ఇవన్నీ ఎండలో కానీ వాళ్ళలో కానీ పెట్టకుండా షేడ్లో పెట్టుకోవాలండి మొలకలు వచ్చిన తర్వాత కొంచెం ఎండ తగిల ప్లేస్లో పెట్టుకుంటే మొక్కలు బాగా ఎదుగుతాయి ఫైవ్ డేస్ అవుతుందండి ఈ సీడ్స్ పెట్టి ఇవన్నీ కూరగాయ మొక్కలకు సంబంధించినవి టీ కప్స్లో పెట్టానండి ఇది రెడ్ బెండా అంటే ఒక్కొక్క రకం వచ్చి పది అలా పెట్టాను ఇది చెట్టు చుక్కుడు ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీకు ఇది స్టార్ బెండండి అండి ఇది పొడవు కీరా దోశ ఒక నాలుగు సీడ్స్ నాకు మా చెల్లి ఇచ్చిందండి నేను పెట్టాను ఇవి వచ్చి క్యాబేజీ సీడ్స్ అండి ఇది రాడిష్ మనం ఇవన్నీ ఇలా గుర్తుగా ఒక పక్కన ఇలా పేరు రాసుకోకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము ఇది క్యాలీఫ్లవర్ అండి బాగా వచ్చాయి ఇవి ఇవి కుంకుమ కేసరి టొమాటో సీడ్స్ అండి ఇవి కూడా మా సిస్టర్ ఇచ్చింది ఇవి తుర్నిప్పండి ఇవి కూడా బాగానే వచ్చాయి ఇప్పుడు వీటన్నింటికి కూడా కంటైనర్స్ని రెడీ చేసుకోవాలండి వేదిగేసరికి ఇవి బీట్రూట్ సీడ్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మొలకలు ఇవేమో పాలకూర అండి నేను ధర్మకోల్ బాక్స్లో వేసాను ఇవి కూడా జర్నేషన్ బాగుంది నిన్న చూపించాను కదండి గ్రో బ్యాగ్స్లో మట్టి నింపుకున్నానని వీటిలో నేను టమాటో మొక్కలు గులాబీ మొక్కలు పడి లేచాయి అన్నాను కదా అవి తీసుకొచ్చి వీటిలో వేశాను అలాగే పచ్చిమిర్చి అండి ఈ మొక్కలన్నీ వేసి షేడ్లో పెట్టుకోవాలన్నమాట రెండు రోజులు అందుకని నేను ఇక్కడ పెట్టాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి